నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ విజిలెన్స్ క్షేత్ర స్థాయి సిబ్బంది అంచన తప్పడంతోనే సర్వదర్శన క్యూ లైన్లలో తోపులాట వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంపీ విజయ సాయి రెడ్డి పోలవరం పునరావాసం రెండు ముక్కలు రాజస్థానీ మూడు ముక్కలు అని రాసిన ఈనాడుపై మండిపడ్డ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జున శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు యేసుక్రీస్తు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జీసస్ మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని సాటివారి పట్ల ప్రేమ అవధులు లేని త్యాగం ఇదే జీసస్ జీవితం మానవానికి ఇచ్చిన సందేశమని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యానికి భక్తజనం నోచుకోలేదు. ఈసారి లక్షలాది మంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున కళ్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరగనున్న జగనానంద కారకుడి జగత్ కళ్యాణానికి మిథిలా మండలం ముస్తాపైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. రేపు తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో అర్హులందరికీ అవకాశం ఉంటుందని అన్నారు. జాబ్ మేళా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మొట్టమొదటిగా తిరుపతి రేపు ఆ మరుసటి రోజు తర్వాత 23, 24 ఆ పైన సాటర్డే సండే తర్వాత 30 ఏప్రిల్, 1 మే తిరుపతి విశాఖపట్నం నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వీటిల్లో జాబ్ మేళా కార్యక్రమం పెట్టదలుచుకున్నాం. రేపు ప్రారంభమవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవంగా రేపు శనివారం రోజు మొదటి రోజు జాబ్ మేళాలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తోపులాటకు గురి కాకుండా తిరుపతి నెల్లూరు చిత్తూరు రాజంపేట కడప 5 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది శనివారం. జాబ్ మేళకు 1.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. రేపు 5 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులందరికీ అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అలాగే అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూలు పార్లమెంటుకి 17వ తారీఖు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా .com లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్తో పాటు కేంద్ర కార్యాలయం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ చూపించినటువంటి వారిని అందరినీ కూడా లోపలికి అనుమతించడం జరుగుతుంది. ప్రెమిసిస్లోకి, యూనివర్సిటీ ప్రెమిసిస్లోకి అలౌ చేయడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నటువంటిది తప్పకుండా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ మంచి సదవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తా ఉంది. ఉద్యోగ కల్పనలో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇంకా 33 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 3 సంవత్సరాల కాలంలోనే రికార్డు సృష్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక విప్లవంగా 35 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది. దాంట్లో దాదాపు నేరుగా 2,50,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్టీసీకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 52,000 మంది ఉద్యోగుల్ని
ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా 260,000 మంది వాలంటీర్స్ ని ఆప్కోస్ ద్వారా మరొక 95,000 మంది ఉద్యోగస్తుల్ని, ఇది కాకుండా గ్రామ సచివాలయంలో ఉద్యోగుల్ని ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించడం 3 సంవత్సరాల లోపు ఇది ఒక రికార్డుగా భావించవచ్చు. రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి జాబ్ మేళాస్ తరహాలో మరిన్ని అవకాశాలు, ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, తలసరి ఆదాయం ఎలా పెంచాలి అన్నటువంటి విషయంలో కేంద్రీకృతం చేసి ఆ యొక్క ఆ అంశాలపైన దృష్టి సారిస్తుందని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరకు నాగార్జున తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా అని నిలదీశారు. ఈరోజు పరిపాలన లేదు, దళిత సంక్షేమానికి పెద్ద పీట, అంబేద్కర్ ఆలోచన విధానానికి పెద్ద పీట, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ భుజాన, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనలు, సాహు మహారాజ్ గారి యొక్క ఆలోచనలు, పెరియార్ రామస్వామి గారి ఆలోచనలను రంగరించి ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్రంలో కళ్ళు లేని కపోజులుగా ఉన్నటువంటి ప్రతిపక్షం, అర్హత లేని ప్రతిపక్షం దళితుల్లో కొంతమంది పేడార్చులు పెట్టుకొని అభూత కల్పనలు, అస్థిరత పక్షపాతంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా నీతి బాహ్యమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నా. అక్కడ కూడా నా దళిత సోదరులు ఉన్నారు. నిజంగా నా అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న నా దళిత సోదరులను అడుగుతా ఉన్నా, మనందరిది ఒకే రక్తం, కానీ మీకు సిగ్గెట్టా లేదని అడుగుతా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా అని మండిపడ్డారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని దుయ్యబట్టారు. దళితులకు అతిపెద్ద శత్రువు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో దళిత జాతిపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు అంబేద్కర్ జయంతి రోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంబేద్కర్ జయంతి వర్ధంతులే గుర్తొస్తాయి, టీడీపీ వాళ్ళకి అప్పుడు సామాజిక న్యాయం గుర్తొస్తుంది, అప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాడు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడేమో తొక్కి నారదీశావు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనీలా, దళితుల మీద దాడులు చేస్తే మాట్లాడలా, దళితుల మీద అగాహిత్యాలు మాట్లా మాట్లాడలా, మా స్త్రీల వ్యవస్థలు చేస్తే మాట్లాడా, అప్పుడు నీ పౌరుషం ఏమైపోయిందా యారు అడుగుతా ఉన్నా. మాట్లాడరా మీరు, చివరికి ఎన్టీఆర్ని చంపితే చంపి ఆయనకే దండేసే సంస్కృతి చంద్రబాబు నాయుడిది. ఏమయ్యా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు నాశనం చేస్తే సామాజిక న్యాయానికి పాదరేసిన రోజులు గుర్తెత్తుకు రాలేదని అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారికి దండలేసి ఈరోజా మీరు లెక్చర్లు ఇచ్చేది, స్వీట్లు పంచేది, అంబేద్కర్ గారిని ఒక ప్రక్క అవమానపరిచారు. ఈరోజు రాష్ట్రంలో మీరు మాట్లాడే అర్హత మీది ఎక్కడుంది అడుగుతా ఉన్నా. వర్ల రామయ్య కావచ్చు, లేకపోతే నక్క ఆనందబాబు కావచ్చు, లేకపోతే ఎవరు అనిత కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, చంద్రబాబు యొక్క సంపంచన చేరి మీరు ఉడిగ మాత్రం చేయొద్దని మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నా. సామాజిక విప్లవానికి నాంది పలికిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలన్నీ బినామీలు దళారులకే దక్కేవని తెలిపారు. అభివృద్ధి విషయంలో మాట్లాడటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఇంతకు ముందే ఛాలెంజ్ చేశా, మరలా సాంఘిక శాఖ మంత్రిగా కూడా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీవు ఎక్కడ టైం చెబుతావో నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా చర్చించుకోటానికి. ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకు మేము ఖర్చు చేస్తా ఉన్నామో సంక్షేమం పేరు మీద, మేము ఎంతమందిని పైకి తీసుకొని వచ్చాడో, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడో, ఎంతమందికి పదవులు ఇచ్చాడో మా ముఖ్యమంత్రి గారు. మాకు సామాజిక న్యాయం ఎలా జరిగిందో, సామాజిక విప్లవానికి ఏ విధంగా తెరదీశారో చర్చించుకుందాం, రమ్మని మాత్రం సవాలు విసురుతా ఉన్నా. నమస్కారం.
ఈనాడు దినపత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విషయం కక్కుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అని ఈనాడు రాసిందని మండిపడ్డారు. ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలు నెమ్మదిగా విషయం ఎక్కించే పనిచేస్తుందని విమర్శించారు. కొన్ని పత్రికలు అనడం కంటే ఈనాడు పత్రిక, చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం సపోర్ట్ చేసే పత్రిక, సందు దొరికినా దొరకకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జలాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి పత్రిక. ఇవాళ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు, పోలవరం పునరావాసం రెండు ముక్కలు, ఏదో జరిగిపోతుందని. ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు, ఏదో జరిగిపోయిందని. అంతేకాకుండా పురోగతి కేవలం 1.46% మాత్రమే, 800 కోట్లు ఇసుక కోతకి, గుంతలు పూడ్చేందుకు, డ్రెడ్జింగ్కి పరిష్కారంగా 800 కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అదనంగా వచ్చింది, డిడిఆర్పి తెలిపింది అని పెద్ద బ్యాన్ రెడ్డింగ్, ఒక రకంగా ఒక వ్యంగ్యంగా ఈ ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనేటువంటి భ్రమ కలిగించడానికి ఒక ప్రయత్నం. విషయం ఒక్కసారి ఎక్కించరు, స్లోగా ఎక్కించే కార్యక్రమం, స్లో పాయిజన్గా వార్తలు రాసి పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలు చేస్తుంది అనేటువంటి భావన స్లోగా కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే చంద్రబాబు హయాంలో శరవేగంతో పోలవరం పనులు అని సదరు పత్రిక రాసినట్లు అంబటి రాంబాబు గుర్తు చేశారు. వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదని హితో పలికారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శరవేగంతో పోలవరం ఒక్క రోజులోనే అద్భుతమైనటువంటి ఏదో రాశారు, 30,000 కాంక్రీటు వేసేశారు అనేటువంటి మాట ఏం నాకు అర్థం కాలేదు. వాస్తవాలని వాస్తవంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నేను మరొకసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం దాన్ని పర్యవేక్షిస్తున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి, సిడబ్ల్యూసి క్లియరెన్స్లు ఇవ్వాలి, వీటన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని ఒక చిత్తశుద్ధితో పోలవరానికి, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, జాతీయ ప్రాజెక్ట్, 7 రాష్ట్రాలకు డైరెక్ట్గా లాభం చేకూర్చేటటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక తపనతో, తాపత్రయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు అని పక్క రాష్ట్రాలకు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని, కాబట్టి దశల వారీగా చేస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తోందని అన్నారు. గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఏ ప్రాజెక్ట్ అయినా, నాట్ పోలవరం, పోలవరమే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచ, ఏ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా కొన్ని దశలతో ఉంటుంది. ఒక్కసారిగానే ప్రాజెక్ట్ ఫుల్ చేయరు, ప్రమాదం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది ఒకటి కాదే. ఇంతకుముందు మనం అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయి మన రాష్ట్రంలో, నాగార్జునసాగర్ కానీ, శ్రీశైలం కానీ, సోమశిల ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ దశల వారీగా జరిగాయి. ఒక్కసారే మొత్తం ఫుల్ కెపాసిటీతో నింపేస్తే ప్రమాదం జరుగుతుంది, దాన్ని ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి దశల వారీగా చేసుకునేటువంటి కార్యక్రమం ఇది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయం. వారు నిర్ణయం తీసుకొని దాన్ని మనం అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు వాళ్లే కాదు, అదేవిధంగా పీపీఏ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం ప్రకారం చేస్తారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని, అక్కడి వరకు ఉన్న వారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని తెలిపారు. కానీ ఈనాడు పత్రిక విషయం నింపే పని చేస్తుందని దుయ్యబట్టారు. 800 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడానికి ఎవరు కారణమో, ఆ పత్రిక ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్టు ఎత్తు ఎంతంటే 45.72 మీటర్స్ ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుంది. అంత కెపాసిటీలో పునరావాసాన్ని కలిగించి ఒకేసారి నింపటం అనేది టెక్నికల్గా తప్పు. కాబట్టి 2 దశలుగా డివైడ్ చేశారు ఎవరు, సెంట్రల్ వాటర్ కమిషన్ చేసి 41.15 మీటర్లకి ముందు పునరావాసం, ఆ ఏ గ్రామాలు అయితే మునిగిపోతాయో
ఆ గ్రామాలన్నీ పునరావాసం చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నింపి పాక్షికంగా ప్రాజెక్ట్ లోంచి నీరు లబ్ధి పొందే విధంగా చేస్తారు. ఇది మినిమం డ్రా డౌన్ లెవెల్, అంతవరకు నింపగలిగితే కుడి ఎడమ కాలువలకు నీరు సరఫరా అవుతుంది. దాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగించిన తర్వాత దీనిలో ఉన్న లోపాలు ధర్మాలు చూసిన తర్వాత దాన్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి మొత్తం కంప్లీట్ చేస్తారు. అది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. దీని ఏదో చిత్రంగా ఈనాడు వారు పునరావాసం 2 మొక్కలు వ్యంగ్యం. ఏమిటిది, ధర్మమేనా ఇది? ఒక అద్భుతమైన ప్రాజెక్టును చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో అలజడి కలిగించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నా అర్థమవుతుంది ప్రజలకు. మాకే కాదు, మేమేదో మీరు విషయం చెబుతున్నారని మేము పొలిటికల్గా చెబుతున్నామని కాదు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. సత్తెనపల్లిలో ఫాతిమా అనే మహిళను గొంతు కోసిన తులసిరావును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫాతిమాను చైర్పర్సన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితురాలి మెడకు లోతైన గాయమైందని తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు. అతన్ని అరెస్ట్ అనేటటువంటి ఈ రోజున ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం అనేటటువంటిది పోలీసులు కూడా శ్రమిస్తూ ఉన్నారు. అతని కోసం ఒక బారిపై ఎక్కడో దాక్కుంటే దొరకడని ఎవరన్నా అనుకుంటే చాలా త్వరపాటు పోలీసులు ఎక్కడన్నా కూడా అతన్ని పట్టుకుంటారు. అరెస్ట్ అనేది తొందరగానే జరుగుతుంది. అరెస్ట్ మాత్రమే కాదు, ఈ కేసులో కఠినమైనటువంటి శిక్ష పడ్డానికి కూడా ఇక్కడ మహిళా కమిషన్ కూడా ఈ కేసును ఫాలో చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా, సీఎం గారి దృష్టి కూడా ఈ కేసును తీసుకువెళ్ళి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడతాము. ప్రభుత్వం తరఫున కూడా కుటుంబానికి అండగా ఉండడానికి మహిళా కమిషన్ తరఫున పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టీటీడీ విజిలెన్స్ క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తిరుపతిలో భక్తుల తోపులాట చోటు చేసుకుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టాలని తెలిపారు. తిరుపతి ఎస్వీ గోశాలలో 3 కోట్లతో నిర్మించనున్న నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 8 నెలల్లో ఘీ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి విరాళాలతోనే దీన్ని నిర్మిస్తున్నామని, రోజుకు 60 కిలోల నెయ్యి ఉత్పత్తి చేసేలా కేంద్రాన్ని రూపొందించామని అన్నారు. భక్తులకు టైం స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని సుబ్బారెడ్డి తెలిపారు. ఆ రోజు కంటిన్యూగా 2 డేస్ ముందు స్లాట్లు ఆపటం వల్ల మెయిన్ కారణం అక్కడ ఏమొచ్చిందంటే 2 డేస్ ముందు ఆపేశారు. ఎందుకు, పైకి ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి. ఆపకుండా ఉండే పరిస్థితి వచ్చిండేది కాదు. ఆపటం వల్ల ఏమైందంటే భక్తులు అక్కడ పైలప్ అయిపోయారు తిరుపతిలో. కాకపోతే ఇక్కడ కొంచెం అవగాహన లోపం ఏంటంటే మా వాళ్ళది ఆ పైలప్ అయిన భక్తులు ఆ రోజు వచ్చిన భక్తులు ఎంత మేరకు ఉంటారనేది విజిలెన్స్ వాళ్ళు గ్రౌండ్లో ఉండే అధికారులు మానిటర్ చేసుకొని ఉండాలి. అది కొంచెం పొరపాటు జరిగింది. దానికే ఇమ్మీడియట్గా ఈ విషయం మా దృష్టికి రావడంతో దేవుడి దయ వల్ల ఏ ఒక భక్తుడికి ఎటువంటి ప్రమాదము జరగకుండా
కొంచెం తోపులాట జరిగినా ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ప్రమాదము జరగకుండా ఏది లేకుండా ఇమిడియట్గా విత్ ఇన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల పరిస్థితి నార్మల్స్కి చేయగలిగామంటే ఆ దేవుడు దయవల్లే చేయగలిగాం। కంపార్ట్మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నామని అన్నారు। వేసవిలో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశామని దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు। ఈ నెలాఖరు వరకు శ్రీవారి మెట్ల మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు। మనం ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నామో స్లాట్ సిస్టం చేద్దాం, ఇంకా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం ఇంకా స్లాట్ సిస్టం వద్దు। స్లాట్ సిస్టం వల్ల భక్తులు ఇక్కడ ఒకసారి క్యూలో పోవాలన్నా అక్కడ ఒకసారి క్యూలో పోవాలన్నా రెండు చోట్ల క్యూలో పోవడానికి ఇబ్బంది పడుతున్నారని మేము గమనించాము కాబట్టి ఇది మా దృష్టికి రావడంతో ఇమీడియట్గా బస్సులు పెట్టి ముందు సర్వదర్శనానికి వదిలేసేయండి, ఇదివరకు ఇట్లాగా ఏ పాత రోజుల్లో ఏ విధంగా వదులుతున్నారో ఆ విధంగా వదిలేయాలని చెప్పాం। ఆ సమస్య ఆ రోజుతో పరిష్కారం అయిపోయింది। మినరల్ వాటర్ పేరుతో మార్కెట్లో లభిస్తున్న నీటిలో మినరల్స్ లేకపోవడం వలన ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటిని నివారించేందుకు మినరల్స్తో కూడిన ప్యూరిఫైడ్ వాటర్ అందించగల వాటర్ ప్యూరిఫైయర్స్ ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ నందు లభిస్తాయని ప్రొపరైటర్ జి రవిబాబు తెలిపారు। గుంటూరు మెట్రో షాపింగ్ మాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ను ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చేతుల మీదుగా ప్రారంభించారు। ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ వాటర్ ప్యూరిఫైర్స్ సేల్స్ మరియు సర్వీస్ కూడా మా వద్ద లభిస్తుందని, అదేవిధంగా హాట్ వాటర్ గీజర్స్ అన్ని రకాల కంపెనీలు మా వద్ద లభిస్తాయని తెలిపారు। పొడి కలపడం వల్ల మనకి ఏంటంటే మినరల్స్ అన్నీ పోతున్నాయండి, దానివల్ల ఏంటంటే కాళ్ళు ఎక్కువ రావడము ఇంకా వేరే ఏదన్నా హెల్త్ కండిషన్స్ వస్తున్నాయి అన్నమాట। దీంట్లో వచ్చేసి మనకేంటంటే ఈ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ వచ్చేసి ఎనీ మనకేంటంటే ఏది కూడా యాడ్ చేయడం లేదండి, న్యాచురల్ ప్యూరిఫికేషన్ అయి వస్తుంది। దీంట్లో మనం పొడి కానీ ఏది కూడా యాడ్ చేసేది ఏమి లేదండి, ఓకేనా, న్యాచురల్ ప్యూరిఫికేషన్గా వస్తుంది మనకి ఇది వచ్చేసి, ఓకేనా। మనకి ఇది వచ్చేసి మినరల్స్ కూడా విత్ యాడ్ అయ్యి వస్తుందండి మనకి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ పాడవటం కానీ కాళ్ళు నొప్పులు కానీ ఏది కూడా ఉండదండి, ఓకేనా। దీంట్లో వచ్చేసి మన ఆల్కలైన్ ఫిల్టర్స్ అనేవి కూడా వస్తుందండి, ఈ మధ్య ఇది వచ్చేసి ఆల్కలైన్ ఫిల్టర్స్ అండి, మనకి కావాలంటే కస్టమర్ ప్రాధాన్యతను బట్టి అతను బేర్ చేసుకోగలిగితే ఈ ఆల్కలైన్ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసి మీకు ఇస్తామండి। ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్ల పాత్ర మరవలేంది అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలగిరి అన్నారు। శుక్రవారం గుంటూరులోని 21వ డివిజన్ కార్పొరేటర్ గురువయ్య ఆధ్వర్యంలో కొండ వెంకటప్పయ్య కాలనీలోని కొల్లి శారద మున్సిపల్ హై స్కూల్ 73, 74, 75, 76, 77 సచివాలయాల వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దలగిరి కార్పొరేటర్ గురువయ్య మీడియాతో మాట్లాడారు। ప్రభుత్వ పథకాలను క్రమం తప్పకుండా ప్రజలకు చేరవేసిన వాలంటీర్లకు పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు। సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులతో పాటు సన్మానం పారితోషికం అందచేస్తున్నట్లు చెప్పారు। జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీరీ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు। వాలంటీర్లు 2.5 సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ జరిగిన అనుభవాలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నాయి కానివ్వండి, వాళ్ళు చెప్తామంటే చాలా ఆశ్చర్యంగా ఉంది। ఫస్ట్లో వాలంటీర్లు ఇళ్ళకెళ్తే సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు, సహకరించేవాళ్ళు కాదు, కనీసం ఆధార్ కార్డు అడిగిన మ్యాపింగ్ కోసం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు నిజం, కానీ వాళ్ళని ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి మరి కాఫీ టిఫిన్లు కూడా ఇచ్చే స్థాయికి వాళ్ళ వాలంటీర్లు ఎదిగారు। ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరికీ తెలిసి వాళ్ళ ప్రజల వద్దకు పాలన డోర్ స్టెప్ అంటే ప్రజలకి డోర్ స్టెప్ దగ్గర ఇవాళ వెళ్ళిపోయి ఉంది వ్యవస్థ మొత్తాన్ని తీసుకుని వచ్చారు। గతంలో మనం చూస్తే మరి ఎప్పుడో జన్మభూమిలో కాగితాలు పెట్టుకుంటే ఇంకో జన్మభూమి అంటే ఒక సంవత్సరం తర్వాత అది వస్తుందా రాదా అనేది కూడా తెలిసే పరిస్థితి ఉండేది, కానీ వాళ్ళు అలా కాకుండా మరి ఇవాళ కేవలం ఒక వాలంటరీ ఆమె చేతితో ఒక సంతకంతోనే ఈరోజు వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే విద్యా దీవెనలు కానివ్వండి, ఇలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళ చేతుల్లో వచ్చేసి వాళ్ళ వ్యవస్థను ఒక సమూలమైన మార్పు తీసుకుని వచ్చారు। అందుకే వాళ్ళ వాలంటరీ కూడా ఈ సమాజంలో ఒక గౌరవం మర్యాదలు పెరిగినాయి అనేది వాస్తవం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు ఆటో నగర్ గడ్డిపాడు వద్ద అంబేద్కర్ మినీ స్మృతివనం నందు అంబేద్కర్ మహాసేన ఆధ్వర్యంలో జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్, 57వ డివిజన్ కార్పొరేటర్ రిహానా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, పీడిత ప్రజల హక్కులు కల్పించుటకు రాజ్యాంగాన్ని రచించి అందులో రిజర్వేషన్స్ కల్పించిన మహనీయుడు కొనియాడారు। కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలకు
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీటీడీ విజిలెన్స్ క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే సర్వదర్శన క్యూ లైన్లలో తోపులాట, వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం, తిరుపతిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం పునరావాసం 2 ముక్కలు, రాజధాని 3 ముక్కలు అని రాసిన ఈనాడుపై మండిపడ్డ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.